ఫస్ట్ ర్యాంక్ రాజు ఈ సినిమా ఫస్ట్ కన్నడలో రిలీజ్ అయ్యి అక్కడ మంచి విజయం సాధించింది. నన్ను యాక్చువల్గా రామ్ కుమార్ గారు ఒకసారి ఈ సినిమా చూడమంటే ఒకసారి చూశాను. చూసిన తర్వాత మంజునాథ్ గారికి చాలా మంచి ఆఫర్లు, కొంతమంది తెలుగు హీరోలు ఇక్కడ నుంచి చాలా మంది ట్రై చేశారు ఈ సినిమా ఎలాగైనా సరే చేస్తాను రీమేక్. చేసినప్పుడు ఆయన లేదండి ఈ సినిమా నేనే చేస్తాను అని చెప్పి, కొత్త హీరో అయినా సరే ఎక్కడ నిజంగా ఇన్వెస్ట్మెంట్ కి ఎక్కడ వెనకాడకుండా చాలా బాగా ఇన్వెస్ట్ చేసి మీకు ట్రైలర్ చూస్తే ఎక్కడ ఆర్టిస్టుల దగ్గర కానీ లొకేషన్స్ దగ్గర కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నిజంగా నేను చేశారు. కాపీ చూశాను, చాలా బాగుంది. డెఫినెట్ గా ఫస్ట్ ర్యాంక్ రాజు అనే క్యారెక్టర్ ప్రజెంట్ చదువు మీద ఎంత ఇదిగా ఉన్నారు, వాళ్ళు వేరే ఎలా మర్చిపోతున్నారు అనేది, చదువు దీంట్లో చేసిన ఒక మంచి క్యారెక్టర్ని, అట్లాగే ఒక ఎంటర్టైన్మెంట్ జోనర్ లో నరేష్ నిజంగా చాలా బాగా డైరెక్ట్ చేశాడు. దీనికి మీకు సినిమా కూడా ఎక్కడ కూడా బోర్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా పేరెంట్స్ మస్ట్ వాచ్ ఫిలిం లాగా ఉంటుంది ఈ సినిమా. డెఫినెట్ గా అందరూ చూడండి, ఈ సమ్మర్ లో రిలీజ్ అవుతుంది. ఈ ట్రైలర్ దగ్గర నుంచి ఈ సినిమాకి మంచి హైప్ వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమాని కష్టపడి చేసిన టీం అందరికి, అట్లాగే మంజునాథ్ గారికి, వాళ్ళ ఫ్యామిలీకి, అందరికీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చినందుకు నిజంగా వెల్కమ్ చెప్తూ, ఈరోజు నరేష్ గారిది ఫెసిలిటీ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన కూడా యాక్చువల్గా మా ప్రెసిడెంట్ అవ్వటం, ఈ సందర్భంగా ఆయన కూడా సత్కరించుకోవటం మాకు చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాట్స్ సార్, నరేష్ గారు అండ్ ప్రొడ్యూస్ బై మంజు గారు అండ్ రామ్ గారు. ఐ రియలీ ఎంజాయిడ్ మై సెల్ఫ్ త్రూ అవుట్ ద హోల్ ప్రాసెస్. ఐఎమ్ ప్లేయింగ్ రాజూస్ మదర్ అండ్ నరేష్ గారు'స్ పేర్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ నిజంగా ఇట్ ఈస్ అ మస్ట్ ఫిలిం ఫర్ ఎవ్రీ పేరెంట్, మీ హ్యాస్ అ పేరెంట్ ఆల్సో. ఈరోజు మై సన్స్ ఎగ్జామ్స్ ఆర్ ఓవర్. So our tension in the how we kind of push the children for studying and how they might turn out to be, could be, is what you want. You should always watch out for this film. Nizanga, it's a very nice, clean family entertainer which everybody will enjoy. So we're all hoping that you all should see the film and you all will definitely like it. Thank you so much. చేతన్, నువ్వు చాలా లక్కీ, నీకు అంత మంచి ఫాదర్ దొరికినందుకు. నిజంగా జోక్ కాదు, సీరియస్ చెప్తున్నాను. మా ఇంట్లో మేము యాక్టర్ అవుతాం అనేసి వెళ్తే గోగు మీద కొడతారు, బట్ నీకు ఎంకరేజ్ చేస్తున్నారు. యు ఆర్ వెరీ లక్కీ. అండ్ ఈ మూవీ ఏం సార్, యా ఈ మూవీని నేను చూశాను, చాలా బాగా వచ్చింది మూవీ. ప్రీవియస్ 2 మూవీస్ కన్నా ఈ మూవీస్లో చేతన్ చాలా బాగా చేశాడు, చాలా ఇంప్రూవ్ అయ్యాడు. సో ఆల్ ద బెస్ట్. సో ఈ మూవీ రిలీజ్ అవ్వాలి, పెద్ద హిట్ అవ్వాలి, అందరికీ మంచి పేరు రావాలి, మరిన్ని మంచి అవకాశాలు రావాలి. థ్యాంక్ యూ. వద్దు, నెమ్మదిగా చదువుకో, కంగారు లేదని చెప్పి చెప్తారు. సో ఎందుకంటే ఈ రోజుల్లో ఎడ్యుకేషన్లో స్ట్రెస్ ఎక్కువైపోయి పిల్లలు సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు. అలా చిన్న పాయింట్ని చాలా చాలా అద్భుతంగా, కన్నడ చాలా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా ఇది. ఇంత గొప్ప ఫిలింలో ఇంత గొప్ప టీంతో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఫస్ట్ ర్యాంక్ రాజు మూవీ is a very special movie, especially for me and my team, because it changed our lives in Karnataka. It gave us a name and an identity in Karnataka. So what I would like to say is, it should certainly, you know, do all the records in, even in Andhra also, because
ఐ వాంట్ ఇట్ టు సక్సీడ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద గెస్ట్ అండ్ ఎవ్రీవన్ అండ్ నరేష్ సార్ నరేష్ డైరెక్టర్ మంజు సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్ అండ్ రామ్ కుమార్ సార్ అండ్ ద హోల్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ డూయింగ్ అర్జున్ రెడ్డి రీమేక్ ఇన్ హిందీ అండ్ డెఫినెట్లీ ఐల్ మేక్ యూ ఎవ్రీవన్ ప్రౌడ్ అబౌట్ ఇట్ అండ్ ఈ పరశ్వంక్ రాజు సినిమా నేను కన్నడలో అంత పెద్ద హిట్ ఉంది అని నాకు తెలీదు నేను స్క్రిప్ట్ విన్నాను దెర్ వాజ్ అ బ్యూటిఫుల్ మెసేజ్ సో ఐ థాట్ దట్ ఐ జస్ట్ వాంటెడ్ టు గో ఫర్ ఇట్ వితౌట్ ఎనీథింగ్ అండ్ ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్లు ఈ క్యారెక్టర్లు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ దట్ ఐ కెన్ షో యూ అండ్ యూ వాంటెడ్ టు షో ఇట్ సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ జస్ వాంటెడ్ టు సే దట్ నరేష్ హ్యాస్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్ ఫర్ ద ఫిల్మ్ his comic timing and everything is was very wonderful direct ga ee matram doubt lekunna naku avakasham ichina naresh kumar gariki director naresh kumar gariki manju kumar gariki manjunath gariki alage ma ram kumar gariki chala thanks andi playing shruti in first rank raju shruti is a young college going girl but the most important part is that I'm very lucky one of the few lucky people who get a lengthy role in a film being an actress and the comic timing and the comedy scenes between Shruti and first rank Raju is something to watch out for and I just want to thank Manju sir Naresh sir and Maruti sir Naresh sir everybody Chetan everyone Roma Shiva for making me part of this film and it's going to be special for all my life thank you so chala thanks and congrats Naresh sir సో కమింగ్ టు ద ఫిల్మ్ ఇది బేసిక్గా ఒక బయోపిక్ బయోపిక్ ఎందుకు అంటున్నానంటే ప్రతి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ తాలూకు బయోపిక్ సో ప్రజెంట్గా ఎవరెంత పెద్ద రౌడీలు అనుకున్నా ఏదనుకున్నా వాళ్ళ లైఫ్లో ఒక టైంలోనైనా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్గా ఉంటారు అది సెకండ్ స్టాండర్డ్లో అవ్వచ్చు ఫిఫ్త్ స్టాండర్డ్లో అవ్వచ్చు టెన్త్లో అవ్వచ్చు ఇప్పుడు కూడా చాలామంది ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ ఉన్నారు సో ఇదొక వాళ్ళందరి లైఫ్ వాళ్ళందరు డైలీ ఏమేం చేస్తారు వాళ్ళ అమాయకత్వం అన్నీ కలిపి మా డైరెక్టర్ గారు ఈ మూవీలో చూపించారు సో అది ఆయన బయోపిక్ కూడా సో అందుకే అంత క్లారిటీగా కనెక్ట్ అయ్యి చాలా బాగా తీశారు సో డెఫినెట్లీ ఐ థింక్ ఆల్ పేరెంట్స్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్ విల్ డెఫినెట్లీ కనెక్ట్ టు దిస్ ఫిల్మ్ యా సో వాచ్అవుట్ ఫర్ ద ట్రైలర్ యూట్యూబ్లో ఉంటుంది సో చాలా వ్యూస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో హోప్ఫుల్లీ మీరు ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతారు ఓకే సో థ్యాంక్స్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ మారుతి సార్ ఫర్ హిస్ ప్రెసెన్స్ హియర్ అండ్ ఓకే ఐఎమ్ వెరీ నర్వస్ రైట్ నౌ బట్ ఐల్ ట్రై కంట్రోలింగ్ ఇట్ సో ఇన్ దిస్ మూవీ ఐఎమ్ ప్లేయింగ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ ఐ హోప్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ will connect with our movie because congratulations Naresh sir it's an honor for me to work with such an amazing actor such a senior actor I would like to thank my parents my mom and my dad and last but not least I would like to thank the makeup artist designer and costumes taken by Roma Didi and Shiv for making my journey easy in this movie. For this movie, thank you all. Telugu inka ippudu nerchukuntunnanu edaina mistake aithe sorry. Thank you sir Naresh sir. First manaki mana Manju sir mana Dolphin Entertainment thanks cheppali. First rank Kannada garu kuda vaalle chesaru. Naaku opportunity icharu ikkada kuda icharu. అలాగే నన్ను పిలిపించి డైరెక్షన్ చేపించి అన్నీ చేస్తున్న మన మారుతి సార్ రామ్ కుమార్ సార్ థ్యాంక్స్ చెప్పాలి దాంతోపాటు మన టీమ్ అందరినీ నాతో వర్క్ చేసిన అందరికీ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ మన మ్యూజిక్ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను స్పెషల్ థ్యాంక్స్ టు నరేష్ సార్ ఫర్ కమింగ్ టు అవర్ మూవీ అండ్ కంగ్రాచులేషన్ సార్ ఎందుకంటే ఫస్ట్ సినిమాలో హీరో మన చేతన్ ఉన్నారు కానీ రియల్ హీరో నరేష్ సార్ సినిమాలో సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చేతన్ స్క్రీన్ పైన వచ్చే ముందు నరేష్ సార్ వస్తారు చేతన్ స్క్రీన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నరేష్ సార్ వెళ్తారు ఇది ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెజ్ గా ఫాదర్ క్యారెక్టర్ అంటే ఒక హీరో ఫాదర్ కన్నా హీరో
అండ్ దెన్ ఫాదర్ ఇది. ఓకే, సో ఫస్ట్ ర్యాంక్ రాజు కన్నడలో 2015లో మనం చేసాము. దాన్ని నేను అనుకోకుండా అది 100 డేస్ వరకు ఆగింది. ఈ రోజుల్లో 2 వీక్స్ 3 వీక్స్ మూవీ ఈ మధ్యన 100 డేస్ వచ్చింది. సో ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. తర్వాత మా ఆలోచిస్తే ఎందుకు అంత పెద్దగా కనెక్ట్ అయ్యారు, ఎందుకంటే ఏ ఆర్టిస్ట్ లేదు, హీరో లేదు, కొత్త వాళ్ళ సినిమా అక్కడ కూడా. కానీ 100 డేస్ వరకు వచ్చిందంటే ఏదో పాయింట్ ఉండాలి అని నేను ఆలోచించింది. దానికన్నా ముందుగా ఆడియన్స్ తీసుకెళ్లారు, ఎందుకంటే ప్రతి క్లాస్లో ఒక ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఉంటాడు. ఒక 100 మందిలో ఒక ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఆ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ రాదని చూసుకొని నేను ఇలా లేదు అని అనుకుంటున్నారు. అలాంటి 1 మంత్ క్లాస్లో ఒక్కరికన్నా మిగిలిన 99% స్టూడెంట్స్ కనెక్ట్ అయ్యే మూవీ ఇది. ఇట్స్ నాట్ అబౌట్ ఫస్ట్ ర్యాంక్ రాజు, ఇట్స్ అబౌట్ మూవీ ఫర్ నాట్ ఫస్ట్ ర్యాంక్ రాజర్స్. ఎవరైనా ఫస్ట్ ర్యాంక్ రాజుని చూసి అరే ఎదుర్కొన్నా ఇలా ఉన్నారు వీడు, ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇంతేనా అలా అనుకునే లాగా సినిమా ఇది. ఒక రివర్స్ ఎడ్యుకేషన్ బేస్డ్ మూవీ. కన్నడలో కూడా ప్రతి ఇంట్లో ప్రతి స్టూడెంట్ చూశాడు ఫస్ట్ ర్యాంక్ రాజుని. ప్రతి పేరెంట్ని తీసుకెళ్లాడు, ఎందుకంటే ప్రతి స్టూడెంట్ ప్రతి పేరెంట్కి చూడు ఇలా ఉంటుంది ఫస్ట్ ర్యాంక్ అయిపోతే తర్వాత ఇంకేమి ఉండదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, ఓన్లీ స్టడీస్ కాదు అకాడమిక్స్ కాదు, విద్య 100% ఉంటే బుద్ధి కూడా 100% ఉండాలి అని చెప్పే మూవీ ఇది. ఓన్లీ విద్య ఉంటే బుద్ధి లేకుంటే చాలా కష్టం. ఇప్పుడు మన ఫస్ట్ ర్యాంక్ రాజుని టీజర్ చూపినట్టు వాడికి అకాడమిక్స్ నాలెడ్జ్ ఉంటుంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఇలాంటి క్యారెక్టర్ పైన వెళ్ళే సినిమా ఇది. సో ఖచ్చితంగా టీజర్లో మీకు చిన్న హింట్ దొరికింది, దీనికన్నా చాలా ఉంటుంది మూవీలో. డెఫినెట్లీ తెలుగు ఆడియన్స్ కూడా మనకు అక్కడ ఉన్న ఆడియన్స్ లాగే చాలా ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్ కూడా చేస్తారు, అలాగే కొంచెం చిన్న మెసేజ్ కూడా ఉంది మూవీలో. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ మేక్ ఇట్ అ వెరీ బిగ్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ హోప్ యూ విల్ నాట్ ఈజీలీ ఫర్గెట్ ఫస్ట్ ర్యాంక్ రాజు. ఓకే, నా డాల్ఫిన్ ఎంటర్టైన్మెంట్ వీఆర్ జస్ట్ 1 ఫిలిం ఓల్డ్. We did 1 movie in Kannada, and as already you know that it became a hit, and so we are here. See, from childhood I always loved Telugu movies, and I have grown up watching Telugu movies. So, but never imagined that someday we will be launching a banner and producing a movie in Andhra and Telangana. So it's been very fortunate that I got such a good guidance from Maruti Garu. When I spoke to him, he said, "You please don't worry, I'll be there. You please come." And not only he suggested us to come here, but also he guided us with the change in the story according to the nativity of Telugu and Telugu films. So I am glad that we had such a fantastic team and we are able to produce such a product. So I am sure after watching the movie, definitely you all will agree that the movie is at least at par with the Telugu standards required. Very sure that all the Telugu audiences will bless us with your success. Thank you so much. Patrike sodarulaki mitrulaki namaskaram. First rank Raju first. Initially deeni first success entante oka adbhutamaina point teeskuni danni chaala entertaining ga cheppi కర్ణాటక ప్రజల్ని ఉర్రు తొలగించి 100 డేస్కి తీసుకెళ్తున్న సేమ్ టీము మళ్ళీ ఈ సినిమాని తీస్తుంది. పదును మరింత పదును బట్టి ఫస్ట్ ర్యాంక్ రాజుని తెలుగుకు తీసుకొచ్చింది టీం. హార్టిక్ కంగ్రాచులేషన్స్ టు అవర్ నరేష్ అండ్ మంజుజీ. నేను చూశాను, కెనడా చూశాను. I was quite thrilled to do this character. Telugulo nenu I want to talk about the film first. Generally ga nenu act chestunnappudu comedy chalava nenu avutaru chala serious ga untanu nenu comedy chestunnappudu concentration untundi. I'm a method actor. Naaku telugunda nannu navvinchinatuvanti director ina na control kaaka చాలాసార్లు నవ్వాను, శ్రవణ్ కూడా చెప్పాను. కంట్రోల్ కాక ఇటు నాకు వెటరన్స్ త్రివిక్రమ్ గారు కానీ సుకుమార్ గారు కానీ మారుతి గారు కానీ ఇంద్రకంత్ గారు ఇటువంటి వాళ్ళు ఒక పక్కన డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇస్తుంటే కొత్త డైరెక్టర్స్ ఎక్కడి నుంచి ఆలోచనలు వస్తాయో
నా పేరు చెప్తాను దీంట్లో పేరు కారంపొడి శోభన్ బాబు. నాకు కొత్త కాన్ఫాలి సినిమా తర్వాత ఎన్ని వేషాలు ఇచ్చారో అన్ని వేషాలు ఇచ్చి ఎన్నెన్ని చేయకూడదో అన్ని చేయించారు. అవన్నీ సస్పెన్స్ ఇవి లభ్యాలు ఆన్ ది స్క్రీన్ ఇంకా తట్టుకోలేక నేను రాజేశ్వరి నవ్వుతుండేవాళ్ళం. అన్ని చేయించారు నా చేత. అంటే ఆకి చాలా మందికి నాకు ఇప్పుడు గర్ల్స్ ఫాలోయింగ్ పెరిగింది. యూ వాంట్ డాడ్ లైక్ యూ అని ఐ ఫీల్ ఫీల్ ఐ డోంట్ హావ్ డాటర్స్. ఇప్పుడు దీని తర్వాత యూత్ సన్స్ ఫాలో ఫాలోయింగ్ కూడా పెరిగిపోతుంది. నాకు అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్. ఇట్స్ ఫన్ టు డూ దిస్ క్యారెక్టర్. బేసిక్గా ఈ సినిమా సక్సెస్ ఏంటని నేను చెప్తాను. చార్లీ చాప్లిన్ ఫార్ములా అండి. హిమేరియస్గా నవ్వుతూ లోపల ఒక పెయిన్ ఉంటుంది చార్లీ చాప్లిన్ సినిమాలో. ఆ పెయిన్ దీంట్లో ఉంది. మీరు బలబల మగాడిగా తీసుకున్నా ఎటువంటి సినిమా తీసుకున్నా పెయిన్ ఉండి నవ్వించిన సినిమాలు అన్నీ సక్సెస్. ఇంతవరకు మీరు రాసుకోండి. ఒక ఫిలింని సేమ్ టీమ్ రీమేక్ చేస్తూ దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసినటువంటి ఫిలిమే ఫస్ట్ ర్యాంక్ రాజు. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఫిల్మ్. నా అదృష్టం ఈ సినిమా చేయడం అనేది నా అదృష్టం. థ్యాంక్ యూ నరేష్ భాయ్. ఎవరు తప్పు చేశారు చేయలేదు కాదు. ఒక చేంజ్ రావాలి సొసైటీలో, చేంజ్ రావాలి ఆర్గనైజేషన్లో, చేంజ్ రావాలని పిలిచాను. పేరు పేరున పెద్దల నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి, కృష్ణ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర అందరూ దీవించి హైయెస్ట్ ఓటింగ్తో మా మొత్తం ప్యానల్ని గెలిపించారు. నన్ను కానీ, జీవిత గారిని కానీ, రాజశేఖర్ గారిని, ఐ థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఒక మార్క్, మా మార్క్, నరేష్ మార్క్ కాదు, మా మార్క్ మేము వేసి వెళతాం, ఒక మార్పు తెస్తాం. కానీ ఈ ఫెలిసిటేషన్ అదే చెప్తాను. నేను జనరల్గా ఫెలిసిటేషన్స్ కొంచెం దూరంగా ఉంటాను యాజ్ మచ్ ఎస్ పాసిబుల్. ఈ ఫెలిసిటేషన్స్ నాకు మర్చిపోలేదు ఎందుకంటే మా గెలిచి వచ్చిన తర్వాత ఇట్ వాజ్ రియలీ హిస్టారిక్. ఎవ్రీ 5 సెకండ్స్ ఫోన్ మోగుతూనే ఉంది 3 డేస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆల్ తెలుగు. సో దీనికి ఫస్ట్ ఫెలిసిటేషన్ నా ఫ్యామిలీతో నాకు ఇక్కడ జరగడం అనేది, బికాజ్ నేను అంతా ఫ్యామిలీగానే గడిపాము 1 ఇయర్. నరేష్ గారు చెప్పారు మీరు ఫ్యామిలీతో రావాలంటే చెప్పి, నాకు ఫ్యామిలీ అంటే ఏమి ఉండదండి, ఐఎమ్ ఆల్వేస్ అలోన్. మా అమ్మ దేవన్లు, మీ అందరు నా ఫ్యామిలీ, మా అంతా ఫ్యామిలీ, ఇండస్ట్రీ అంతా నా ఫ్యామిలీ. థ్యాంక్ యూ. సో నేను అదే చెప్పాను, మీరందరూ ఉంటే ఐ ఆల్వేస్ వాక్ అలోన్. నేను నా రూట్ వేరు, నాకు అనిపించింది చేస్తాను. ఎవరు నా చేతి పట్టుకుని నడిచొస్తే, నా పక్కన నిలబడితే వాళ్లే నా ఫ్యామిలీ. మీరు అందరు నా ఫ్యామిలీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.